అందరికీ నమస్కారాలు. నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు. ఈ విషయమే చాలాసార్లు కూడా మీతో కూడా ప్రస్తావన చేయటం కూడా జరిగింది. మాది మా నాన్నగారు స్థాపించిన వ్యాపారం, 70 సంవత్సరాల వ్యాపారం ఇది. ఈ 70 సంవత్సరాల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వ్యాపారాన్ని కూడా చేస్తూ నాకు ప్రత్యేకంగా 50 సంవత్సరాల అనుభవం అనేది కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైనా గట్టిగా చెప్పడం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అందుకే ఏంటంటే మా కుమారుడు కలిసేదానికి నేను కోర్టులోకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాడు, డాడీ పెదనాన్న సుబ్రహ్మణ్యుడి గారి పేరు అనేది కూడా ఎప్పుడు అప్రతిష్ట పాలు చేయను నేను, మీకు తలవంపులు చేసే పని కూడా ఎప్పుడు కూడా నేను చేయను నేను, నాకు ఆ నమ్మకం ఉంది, ఎక్కడా తప్పు చేయలేదనేది. అందుకు నేను ధైర్యంగా ఉన్నాను. మిమ్మల్ని కోరుకునేది ఏమిటంటే దయచేసి మీరు ధైర్యంగా ఉండదనేది, అటువంటి భరోసా అనేది గట్టిగా నా కుమారుడు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది. భగవంతుడా, ఇటువంటి బిడ్డని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యమన్నలా కూడా రుణపడి ఉన్నానని గర్వంగా కూడా నేను ఎప్పుడు కూడా చెప్పుకున్నాను నా మనసులోనే. రాజకీయంలోకి వచ్చి 32 సంవత్సరాలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు రాజకీయ జీవితాన్ని అనేది కూడా ప్రసాదించిన తర్వాత ఎటువంటి తప్పులు అనేది కూడా రాజకీయంలో కూడా చేయకుండా సజావుగా సాగిపోతున్న మాగుంట కుటుంబం ఇది. అందుకే ఒకటే కోరుకుంటున్నా, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషుల్ని ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా, నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించండి. భగవంతుణ్ణి కూడా వారు త్వరగతిన ఈ సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా కూడా ప్రార్థించండి కూడా కోరుకుంటూ, దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను, ఈ విషయం అనేది కోర్టు పరమైన పరిధిలో ఉన్నది కాబట్టి సబ్ జ్యూడిస్, నేను ఏది కూడా దీని గురించి కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నావు, తర్వాత నిజ నిజాలన్నీ కూడా మీ ముందు కూడా నేను ఉంచాలని కూడా తెలుపుకుంటున్నాను. బాగుంటు కుటుంబ తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా మరొకసారి కూడా హృదయపూర్వకంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, భగవంతుడిని కూడా ప్రార్థించండి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.